chavo. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు. ఇది వచ్చేసి మేము సూరత్లోనైతే జూ పార్క్ అయితే వెళ్ళామండి, చాలా ఎంజాయ్ చేసాము. ఇదైతే బయట అండి, జూ పార్క్ బయట ఇలా అయితే ఉంటుందండి, అన్ని షాప్స్ అయితే ఉంటాయి. మనము లోపలికి ఏమన్నా తినడానికి అయితే తీసుకెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి, ఇంకా ఇది స్టార్టింగ్లోనండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే చివరి వరకు చూసేయండి, చాలా యానిమల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డైరెక్షన్ అయితే చూపిస్తున్నారు, ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది డైరెక్షన్ అయితే చూపిస్తున్నారండి, జూ పార్క్ మొత్తము. ఇంకా అది గుజరాత్లో ఉంది, మాకైతే ఏం అర్థం కాలేదు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియో అయితే తీస్తున్నానండి నేను. ఇంకా బావా వీడియో తీస్తాను, ఇంకా స్పెట్స్ అయితే పెట్టుకోనుండు అని అంటే, ఇంకా తనైతే తీసి పైకి పెట్టుకున్నాడు, తర్వాత మళ్ళీ కిందికి అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్వాన్ అయితే ఉన్నాయండి మొత్తము. వీటన్నింటికి ధార్మిక అయితే పాప్కార్న్ అయితే తీసుకెళ్ళింది, అవి అయితే వేస్తుంది దానా తినమని. ఇక్కడ అరుస్తుందండి చాలా. ఇంకా తను ఫస్ట్ టైం అండి చూడడం కదా, చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది అన్ని యానిమల్స్ని అయితే చూస్తూ. ఇంకా బావాని ధార్మిక అయితే ఇక్కడ వేస్తున్నారు. పాప్కార్న్ వాళ్ళకు నచ్చలేదు, టేస్ట్ బాగాలేదు, ఇంకా వాటికైతే వేసేస్తున్నారండి మొత్తము. ఇక్కడైతే వెదర్ కానీ చాలా బాగుందండి, అసలు పీస్ఫుల్గా ఉండే మొత్తము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మిమ్మల్ని ఒక వీడియో తీస్తా ధార్మికని నిన్ను అని అంటే, బావైతే ఇక్కడ స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తే వచ్చారండి. కానీ ఈ వీడియో అనేది స్పీడ్గా వచ్చేసింది. ఇంకా మా ఇద్దరిని ధార్మికను నన్ను కూడా తీశాడు, ఇంకా చాలా స్పీడ్గా వచ్చినట్టయితే వచ్చిందండి ఈ వీడియో. ఇంకా మేమైతే పాపడాలు అయితే బయట తీసుకున్నాం కదండి, ఇవైతే తింటూ అయితే ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే ఇక్కడ వాటర్లోనైతే ఇలా ఉన్నాయండి, వీటిని ఏమంటారో నాకు కూడా తెలియదు. ఇవైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయండి, వాటికైతే ఫిషెస్ అయితే వేశారండి దానా. ఇంకా ఒకరికొకటైతే చాలా కొట్టుకుంటున్నాయి ఇవి. ఇంకా ఫిషెస్ ఉంటే ఆ ఫిషెస్ కోసం అయితే తినడానికి అయితే వెళ్తున్నాయి ఇవి. వీటి దగ్గరనైతే చాలాసేపు ఉందండి ధార్మిక, చాలా ఎంజాయ్ చేసింది. ఇవైతే తల ఇట్లా పైకి పెట్టుకొని ఆడడం అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ముందుకు రాగానే ఇవైతే ఉన్నాయండి, స్వాన్ లాగానే ఉన్నాయి, కానీ వీటి ముక్కు అనేది పొడుగ్గా ఉండిపోయింది. వీటిని కూడా ఏమంటారో తెలియదు. ఇక్కడైతే బోర్డులు ఉన్నాయి కానీ నేను అంత గమనించలేదు. ఇంకా నెక్స్ట్ అయితే చీతా ఉంది, చూసేయండి ధార్మిక అయితే అరుస్తుంది. అక్కడ మిగతా రూమ్ దగ్గర ఏంటిది అది దాని ఏంటిది దోశ కట్టిపోతుంది చెప్పదు ఏంటి చెప్పా ఏంటిది మీకు తెలుసా. ఇంకా ఇక్కడైతే టైగర్స్ అయితే ఉన్నాయండి, టైగర్స్ ఉన్నాయని చెప్పిన వెంటనే ధార్మిక అయితే ఒకటే పరుగో పరుగు. ఇంకా నేనైతే స్పీడ్గా పెట్టేశానండి వీడియో అనేది, చాలా లెంగ్తిగా ఉంది, 30 మినిట్స్ ఉండే. ఇంకా స్పీడ్గా అనేది పెట్టేశాను. వీడియో అయితే చూసేయండి, ఇక్కడైతే 2 టైగర్స్ అయితే ఉన్నాయండి. ఈ టైగర్స్ని చూసి కూడా చాలాసేపు అరిచింది, టీ ఫర్ టైగర్ అనుకుంటే చాలాసేపు అయితే అరిచింది. ఇంకా అది కూడా కంటిన్యూ అవుతుంది, చూసేయండి ధార్మిక ఎలా అరుస్తుందో అనేది. పంజాబ్
ఇంకా నెక్స్ట్ అయితే సింహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ, వీటిని కూడా చూస్తూ అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా టూ ఉండే తర్వాత ఇక్కడైతే ఎలుగుబంట్లు కూడా ఉన్నాయండి, వీటిని కూడా చూసేసింది. ఇంకా ఒకటే ఉంది ఎలుగుబంటి. చాలాసేపు అయితే ఇక్కడ కూడా ఉన్నామండి ఎలుగుబంటి దగ్గర అయితే. ఇంకా ఇవన్నీ ఫస్ట్ టైం కదండి ఇంకా ధార్మిక చూడడము, చాలా అయితే ఎంజాయ్ చేసింది ఇంకా జూ పార్క్లో అయితే. నెక్స్ట్ అయితే క్రొకడైల్స్ అండి. ఈ క్రొకడైల్స్ అయితే అసలు కదలట్లేదు మొత్తానికే. నేనైతే చూసైతే అవి బ్రతికున్నాయి కాదు బొమ్మలు పెట్టారు అని అయితే బావతో అంటే, ఇంకా బావ అయితే అవి బొమ్మలు కాదు బ్రతికే ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడైతే కొంచెం ముందు తీసుకెళ్ళి అయితే చూపించాడంటే అవి నోరు తెలుసుకొని పడుకున్నాయి, అవి బొమ్మలాగానే ఉన్నాయి అసలు కదలట్లేదు అని అంటే, అవి అయితే కొంచెం శ్వాస అయితే తీసుకుంటున్నాయండి, ఇంకా అవి బతికే ఉన్నాయన్నట్టు అయితే చూపించాడు ఇంకా బావ. మేమైతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అయితే చూసేసామండి. ఇంకా చాలాసేపు అయితే తిరిగాము, ఇంకా కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయన్నట్టు అయితే ఇక్కడ కూర్చున్నామండి. ఇక్కడ టేబుల్స్ ఉండే, ఈ టేబుల్స్ పైన అయితే కూర్చున్నాము. ఇంకా బావ అయితే ఒక ఫోటో తీస్తానంటే, ఇంకా ధార్మిక అయితే అప్పటికే ఏడుస్తుంది తను నాకు ఏమైనా కావాలి తినడానికని. ఇంకా లోపల చూస్తే చాలా రేట్లు ఉన్నాయి, అప్పటికే అయితే పాపడాలు అవన్నీ కొనిచ్చాను తినేసింది, ఇంకా కావాలని ఏడుస్తుంది. ఇక్కడైతే హిప్పోపోటమస్ ఉంది చూసేయండి. బాగుందా హిప్పోపోటమస్? ఏంటిది ఉప్పో కాదు హిప్పోపోటమస్. ఇంకా ఇక్కడైతే లొకేషన్ బాగుంది రోడ్డు దగ్గర అనంటే, ఇంకా ఒక వీడియో అయితే తీస్తున్నానండి. ధార్మిక ముందుకు రానంటే తను రావట్లేదు, ఇంకా ఒర్రంగొర్రంగనైతే వచ్చింది కాసేపు. ఇక్కడ చూస్తున్నారు కదా స్పెడ్స్ అయితే పెట్టుకొని అయితే నడుస్తుందండి, తన నడకను చూడండి ఎలా నడుస్తుందో. ఇంకా అందరిని అయితే చూస్తుంది, చాలామంది ఉన్నారు కదా, ఇంకా సండే రోజు కదండి చాలామంది అయితే ఉన్నారు. ఇంకా నేను వీడియో తీస్తున్నానండి స్పెడ్స్ తీసి అయితే నడుము పైన చేయి పెట్టుకొని కొంచెం స్టైల్ చేస్తూ అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా తను ఎలా చేస్తుందో బుడ్డి మేడం. నువ్వే కదా బుడ్డి మేడానివి? మేము చాలా అనుకున్నాము మా మమ్మీ నేను మా పప్ప చూసి వచ్చినాం ఇంటికి. నేను జింకలు చూపిస్తానా చూడండి, రకరకాల జింకలు ఉన్నాయి. మేము కూడా చూపడుకున్నాక చూడండి సూపర్ ఉన్నది. మా పప్ప నేను జింకలు చూస్తున్నాం సూపర్ ఉన్నది, మీరు కూడా చూడండి చాలా దీస్ ఉండే. దానికి ఏమో పాప పాప్కార్న్ వేసుకున్నా తిన్నది. ఇక్కడైతే ధార్మిక ఉంది, వాళ్ళ పప్ప అయితే ఇంకా పాప్కార్న్ కొన్ని అయితే మిగిలిపోయాయండి, అవైతే వేసేస్తున్నారు. ఇంకా డీల్స్కి అయితే ఇంకా చాలా చాలా రకరకాల డీల్స్ అయితే ఉన్నాయి, కొమ్ములు ఉన్నవి కొమ్ములు లేనివి అలా చాలా జింకలు అయితే ఉన్నాయండి. వాటిని అయితే చూస్తూ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఒకతనైతే ఇక్కడ బయటనే పడుతున్నాయి, కొంచెం ముందుకు వంగ అయితే వెయ్యండి అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే కొంచెం ముందుకు వంగ అయితే వేశారండి ఉన్నాయన్నీ. ఇంకా బావ వేస్తాను అని అంటే తనకైతే ఇవ్వట్లేదు పాప్కార్న్, తనే వేస్తాను అంటుంది. అవైతే ఇంకా ఇట్ సైడే పడిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే చెట్టు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ధార్మికనైతే తన రెండింటి మధ్యలో అయితే కూర్చొని ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగిందండి. నిల్చొని దిగవ్వ ధార్మిక అని అంటే ఇంకా భయపడుతుంది ఆ చెట్టు పైన నిల్చోవడానికి, తనకైతే రావట్లేదు కదా. ఇక
ఇంకా చిన్న పాప కదండి, రావట్లేదు, కొంచెం భయపడింది కూడా. ఇంకా చివరికైతే అలా కూర్చోపెట్టి అయితే కొన్ని స్టిల్స్ అయితే తీసానండి, చాలా బాగా వచ్చాయి. మేమైతే ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేసామండి జూ పార్క్లో. ఇంకా చివరికైతే ఒక్క ఫోటో అయితే దిగిందండి ఇక్కడ ఏడుస్తూనే, చూసారు కదా. ఇంకా బావ అయితే లాస్ట్కు తీసేశాడు, ఇంకా దింపేశాడు. ఇంకా బావ కూడా ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇంకా ఇక్కడ కూడా లొకేషన్ బాగుందని ఇలా పడుకొని దిగు బావ ఒక ఫోటో అని అంటే ఇంకా నా బలవంతం మీదనైతే ఫొటోస్ అయితే దిగాడు. బావకు ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా నచ్చవు, అంటే తీయడము తను ఫొటోస్లలో వీడియోస్లలో పడాలంటే నచ్చదు. ఇంకా నా బలవంతంతోనే తనైతే దిగుతాడనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసానండి, వీడియో కంటిన్యూ చేస్తూ అయితే ఫొటోస్ తీశాను. ఇంకా ముందు కొంచెం రాగానే ఇక్కడ చీమకోళ్ళు అంటారు కదండి, వీటి తలలు చూడండి ఎలా పెద్దగా ఉన్నాయో, ఇవైతే ఉన్నాయండి. చీమకోళ్ళు కాదండి, ఆస్ట్రిచ్ అంటారు కదా, ఆస్ట్రిచ్ ఇంకా అదే అనుకుంటా అండి. ఇంకా ఇందులో అయితే కొన్ని కొన్నింటి యానిమల్స్ నేమ్స్ అయితే నాకు తెలియదండి. ఇంకా కొంచెం ముందుకు రాగానే ప్యారెట్స్ అయితే ఉండే చకచక, అసలు రకరకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ బావ అయితే అవి కనిపించట్లేదండి, ఈ హోల్లో ఉంచి అయితే ఇలా చిన్నగా పెట్టి అయితే వీడియో అయితే తీస్తున్నాడు. చాలా చక్కగా కనిపించాయండి ఇలా ప్యారెట్స్. ఇంకా చూస్తున్నారు కదా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి రకరకాలుగానైతే ఉన్నాయండి ప్యారెట్స్ అయితే. ఇంకా ధార్మిక అయితే చాలా ఎంజాయ్ చేసింది. కొంచెం ముందుకు రాగానే పికాక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా మమ్మల్ని వదిలేసి అయితే యానిమల్స్ని ఆ బర్డ్స్ని చూడడానికైతే ఒకతే వెళ్ళిపోతుంది, అందరి దగ్గర అయితే దూరిపోయి. ఇక్కడైతే వైట్ కలర్ అండి ఇది పికాక్, వైట్ పికాక్. ఇక్కడైతే బావ వీడియో తీస్తూ ఉంటే తనైతే లోపలికి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళొద్దు అనేది ఇంకా నేను బయటకైతే తీసుకొచ్చానండి. ఇంకా ధార్మిక అల్లరి అయితే ఇలా ఉండేయండి. ఇంకా జూ పార్క్లో చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా ఎప్పుడు చూడలే కదా డైరెక్ట్గా చూడడం కదండి యానిమల్స్ని. ఇంకా చివరికైతే మేమైతే బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా వీడియో అయితే ఇదే అండి. ఇంకా మీరు కూడా జూ పార్క్ వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం ఇంకా జూ పార్క్లో. ఇంకా చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి, అవైతే యాడ్ చేసేదానికని ఇంకా చాలా వీడియోస్ తీసుకున్నాము. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.